చూడండి కూరగాయలు ఎన్ని వచ్చాయో. టమాటా వేసిన ఎకర సేను వేస్తే ఏం 10 బాక్సులు కూడా ఎల్తలేవు. ఆ బోర్డు మీద ఎవరు అమ్మట్లేదు. ఎప్పుడు అంటే నిన్న రేట్ అంటారు. ఇయాల అడితేమో ఇంకా రేట్ రాలేదంటారు. అన్ని వర్షం చంపుతారు రేట్లన్నీ. ఇక 25 20కి 7 8 10 కూడా వేస్తున్నాం. వేసినా కానీ గిరాకులు వస్తలేవు అప్పటి లెక్క. నా పేరు యశోదమ్మ మల్కాపురం. ఓకే. తూప్రాన్ అవతల మల్కాపురం. మా చేనులు అన్ని ఖరాబ్ అయినాయి. మస్తు పిరమున్నాయి. కూరలు వస్తలేవు. ఇక 25 20కి 7 8 10 కూడా వేస్తున్నాం. వేసినా కానీ గిరాకులు వస్తలేవు అప్పటి లెక్క. ఏమేమి తీసుకొచ్చారమ్మ? ఇగో మేము కరేపాకు పాలకూర కొత్తిమీర తోటకూర అన్ని ఖరాబ్ అయినాయి తల్లి. జర్జర అన్ని ఉన్నాయి. అవి అమ్ముకొని పోదామని వచ్చినాం. ఎన్ని ఎకరాలు వేసారు పొలం? 2 ఎకరాలు వేసినా కానీ అంత ఖరాబ్ అయిపోయింది. అర్ధ ఎకరం అంతా మిగిలింది అంతే. దాంట్లో వెళ్ళిన కడికి కోసుకొని వస్తున్నాం. అందులో వెళ్ళిన కడికి కోసుకొని వస్తున్నాం. ఇక అమ్ముకుంటాను పెద్ద ఇబ్బంది అవుతుంది. పిరమున్నాయని ఎవరు కొంటలేరు. గిరాకులు వస్తలేవు. సో ఎట్లా తీసుకొని వస్తారు కూరగాయలు? మేము బస్సులో వస్తాం. ఎంత ఎంత అమ్మా బస్సులో తీసుకొస్తే ఎంత తీసుకుంటారు చార్జీలు? బస్సులో వస్తేనేమో 70 తీసుకుంటాడు. ఆటోకి అయితేనేమో 80 రూపాయలు తీసుకుంటాడు. అదే కేశరెడ్డిమా. ఎక్కడి నుంచి వచ్చారు? సరతారు అండి. బయట బండ్ల మీద ఇళ్ళ దగ్గర వచ్చే బండ్ల వాళ్ళే 100కి 3 కిలో టమాటా ఇస్తారు. ఇక్కడ 40 రూపాయలు టమాటాలు అమ్ముతారు. బీరకాయ 40 రూపాయలు బయట ఇస్తారు. ఇళ్ళు 60 రూపాయలు అమ్ముతుండ్రు. 80 రూపాయలు అమ్ముతారు. ఒక్కొక్కరు రేట్ అమ్ముతారు. ఆ బోర్డు మీద రేటు ఎవరు అమ్మట్లేదు. ఎప్పుడంటే నిన్న రేట్ అంటారు. ఇవాళ అడితేమో ఇంకా రేట్లు రాలేదంటారు. అన్ని వర్షం చంపుతారు రేట్లు అండి. టమాటా వేసిన ఎకర సేను వేస్తే ఏం 10 బాక్సులు కూడా వెళ్తలేవు. 1500కి ఒక్క దుక్కి సంచి, కూళ్ళు 400కి ఒక్క కూలి మనిషి. ఏం పడతలేదమ్మ. మాకు ఏమి కూడా వ్యవసాయం లాభం లేదు. దోసకాయ పెట్టినా పావే అర్ధ ఎకర పెట్టినా అది కూడా మొత్తం చేనంతా ఖరాబ్ అయిపోయింది. ఏమి పంటలు మిరప చెట్లు వేసినాము, టమాటా వేసినాము, ఏది కూడా ఎక్కడ కూడా ఏమి కూడా పంటలు ఆదాయం లేదు. రేట్లు 40 రూపాయలు ఉంది బోర్డు. 40 రూపాయలు ఉంది కానీ షేర్ మొత్తం ఖరాబ్ అయినాయి. మాలు వెళ్తే ఏం కాదు. మాలు వెళ్ళింది ఏం చేస్తాం చెప్పు. మొన్నటిదాకా 10-12 ఉండే షేర్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. వానలకు వర్షాలకు మొత్తం ఖరాబ్ అయిపోయింది. షేర్లు లాభం లేదు. జొన్నలు అయినా వరి పంటలు అయినా ఏదైనా లాభం లేదు. ఆటోలో తెచ్చినామమ్మ. తీసుకురావడానికి 1000 రూపాయలు కిరాయి. ఒక బాక్స్కు 35 రూపాయలు వస్తున్నాయి. చేస్తున్నా కానీ ఏమి పడతలేదు. పండు మొత్తం కుళ్ళిపోయింది. పండు మొత్తం కుళ్ళిపోయింది. ఏమి ఏ పంట పెట్టినా కానీ మురిగిపోయింది. చేనులు పోయినాయి, అన్నీ పోయినాయి. అట్లనే వస్తారు. ఎవరో ఇప్పుడు ఇది వినాయకుల పండుగ కదా మొన్నటిదాకా. అప్పటి నుంచి వస్తుంది. సో ఒక నార్మల్ ఫ్యామిలీ చూడండి కూరగాయలు ఎన్ని వచ్చినాయో. సో ఒక నార్మల్ ఫ్యామిలీ మినిమం బతకాలంటే ఒక పర్ వీక్ 350 మినిమం 350 అవ ఒక హాఫ్ తీసుకుని ఒక 2 మెంబర్స్ ఆ 3 మెంబర్స్ ఫ్యామిలీ ఉండాలంటే 350 రూపీస్ మినిమం పర్చేస్ చేయాలి. సో 350 అంటే పర్ మంత్ ఎంత అవుతుంది? 3/4 1200 ప్లస్ 200 1500 మినిమం 1500 కూరగాయలకే పెట్టాలి. చూడండి టమాటాలు కేజీ వచ్చి 60 రూపాయలు, బీరకాయలు కేజీ 60 రూపాయలు, బెండకాయలు కేజీ 50 రూపాయలు. సో మీరు మినిమం ఏది తీసుకున్నా 50 కేజీకి 60-70 రూపాయలు తగ్గట్లేదు. అడ్జస్ట్ అవ్వడమే ఫ్యామిలీ. ఇక అలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. ఏ మన అవన్నీ ఎవరి మీద ఫైట్ చేయలేం కదా. లేదంటే ఇంటికాడ మనం కూరలు పండించుకోవాలి. సో చాలా కష్టం. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఉండాలంటే, హైదరాబాద్లో ఉండాలంటే రెంట్స్ మినిమం 5-8000 రెంట్ అయినా పెడతారు కదా. అంటే ఒక మినిమం 20,000 ఎఫోర్డ్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో పిల్లల్ని చదివించుకోవాలంటే ఏమవుతుంది ఇంకా?